నేచురల్ స్టార్గా వరుస హిట్స్తో దూసుకుపోతూ తన కెరియర్ పీక్లో ఉన్న సమయంలో నాని నిర్మాతగా మారి తీస్తున్న ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని చేసిన ఉపన్యాసంపై కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో తాను సంపాదించిన డబ్బును అంతా వెరైటీ సినిమాలు తీయడంపై ఖర్చు పెడతాను అంటూ నాని ఉద్వేగంతో కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ పైనే సెటైర్లు పడుతున్నాయి. నాని స్థాయి హీరోలు అంతా సినిమాలతో తమకు వచ్చిన డబ్బును స్థిరాస్తులను వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతూ ఉంటే నాని దానికి భిన్నంగా ఎంతో రిస్క్తో కూడిన సినిమాలు తీయడం ఏమిటి అంటూ చాలా షాక్ అవుతున్నారు. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన చాలామంది సినిమాలు తీసి భారీగా నష్టపోయిన విషయాలు నానికి గుర్తుకు రాక ఇలా అన్నాడా, లేదంటే ఉపన్యాసం ఫ్లోలో తన స్పీచ్ని రక్తి కట్టించడానికి ఇలా కామెంట్ చేశాడా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక కొత్త తరహా కథతో నిర్మించబడ్డ ఈ సినిమాను ఎవరికీ అమ్మకుండా తానే రిలీజ్ చేస్తున్నాను అని నాని చెప్పడం అతడి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఒక కొత్త తరహా సినిమాను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు అన్న సంకేతాలను ఇస్తోంది. దీనికి తోడు ఈ చిత్ర ప్రోమోలన్నీ కూడా వైవిధ్యంగానే ఉంటున్నాయి. ఇలాంటి విభిన్నమైన సినిమా తీసి బయ్యర్లను మెప్పించడం వాళ్లకు సినిమాను అమ్మడం అంత సులువైన పని కాదు అన్న విషయం వాస్తవమే. అయినా నాని తానే సొంతంగా ఈ మూవీని విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటి అన్న విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు తన సినిమాలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని ధైర్యంగా చెప్తూ కేవలం ఒక ప్రయోగాత్మక సినిమాతో నాని తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించగలడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చాలామంది నానిపై సెటైర్లు వేస్తున్నారు. నాని చేస్తున్న ఈ సాహసంపై ఇండస్ట్రీ వర్గం వేస్తున్న సెటైర్ను చూసి నాని ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది.